నందమూరి బాలకృష్ణ కెరీర్లో ఎన్నో మైల్ స్టోన్ సినిమాలు ఉన్నాయి కానీ ఆయన కెరీర్లో అఖండ చిత్రం ఎంతో ప్రత్యేకం ఈ సినిమా తర్వాత బాలయ్య మైండ్ సెట్ మారిపోయింది కుర్ర డైరెక్టర్స్తో పనిచేస్తూ వరుసగా సూపర్ హిట్స్ అందుకొని కెరీర్లో ఎప్పుడూ చూడనంత పీక్ స్టేజ్ని ఎంజాయ్ చేస్తున్నాడు సింహ లెజెండ్ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత బోయపాటి శ్రీను బాలయ్య బాబుతో చేసిన చిత్రం ఇది ఈ సినిమాకి ముందు బాలయ్య బాబు వరుసగా డిజాస్టర్స్ ఫ్లాప్స్ని అందుకుంటూ ఉన్నాడు ఇక ఆయన కెరీర్ ముగిసిపోయింది పూర్తి స్థాయిలో రాజకీయాల్లో యాక్టివ్ అవ్వడం బెటర్ అని అభిమానులు సైతం అభిప్రాయపడుతున్న రోజుల్లో ఆయనకి అఖండ లాంటి హిట్ పడింది రెండు వేల ఒకటవ సంవత్సరంలో విడుదలైన నరసింహనాయుడు చిత్రం తర్వాత బాలయ్య కెరీర్లో సింహ లెజెండ్ వంటి చిత్రాలు మాత్రమే పూర్తి స్థాయి కమర్షియల్ హిట్స్గా నిలిచాయి కానీ అఖండ తర్వాత బాలయ్య చేసిన రెండు సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి ఇరవై ఏళ్లలో రెండు భారీ హిట్స్ను మాత్రమే అందుకున్న బాలయ్య రెండు వేల ఇరవైవ సంవత్సరం తర్వాత ఏకంగా మూడు భారీ హిట్స్ అందుకున్నాడు బాలయ్య తలరాతనే మార్చేసిన అఖండ చిత్రానికి సీక్వెల్ అఖండ టు తాండవం ఉగ్రభూతాలు భూమి మీద చూస్తూ ఊరుకోవడానికి ఈ నేల అసురులది కాదు ఈశ్వరుడిది పరమేశ్వరుడిది కాదని దానిని తాకితే జరగబోయేది తాండవం అఖండ తాండవం పవర్ఫుల్ డైలాగ్ను బాలయ్య చెప్పాడు ఈ సినిమాకి మ్యూజిక్ తమనందిస్తున్నాడు ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించబోతున్నాడు బోయపాటి ఇందులో బాలయ్య సనాతన ధర్మ పరిరక్షకుడిగా నటించబోతున్నాడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సనాతన ధర్మం పరిరక్షణ గురించి చర్చలు జరుగుతున్న ఈ నేపథ్యంలో అఖండ టు చిత్రాన్ని ఆ స్టోరీ లైన్ మీదనే తెరకెక్కించబోతున్నందున ఈ సినిమాని ప్యాన్ ఇండియా లెవెల్లో తీస్తున్నట్లు తెలుస్తుంది ఈ ఏడాది చివరిలోపు షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని వచ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేసే ప్లాన్లో ఉన్నాడు బోయపాడి చూడాలి మరి అఖండ టూ తో బాలయ్య ఎన్ని రికార్డులు బద్దలు కొట్టనున్నాడో